నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, 11, రాజపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బంది లేని ఆర్థిక పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు అధిగమిస్తారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని కష్టపడి నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్ముని వలె అస్త్రసన్యాసం చేస్తాడు. మీరు ఒంటరి పోరాటం చేసి విషయాలను చక్కబెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు బాగుంటాయి. కొన్ని ఆరోపణలు వచ్చినా అవి అబద్ధమని తేలిపోతుంది. విద్యా సంస్థలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు, అనాథ శరణాలయమైనటువంటి వాటికి, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు అందుతాయి. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. గతించిన వ్యక్తి జ్ఞాపకాలు ప్రతి సందర్భంలోనూ గుర్తుకు వస్తాయి. సౌఖ్యాలు అనుభవించవలసిన వారు శాశ్వతంగా దూరమై ఆ సౌఖ్యాలు మీరు అనుభవించవలసిన స్థితిలో మనసు, గుండె మొద్దుబారి ఉన్నట్టుగా నిస్సహాయ స్థితి ఆవరిస్తుంది. కాలం అనే మహాసముద్రాన్ని ఈదగలిగే శక్తి మానవుడికి లేదని చెప్పని గ్రహిస్తారు. సరిపెట్టుకోవటం, మరచిపోవటం తప్పనిసరి అని తెలుస్తుంది. పరిష్కారం లేనిటువంటి సమస్యల గురించి ఆలోచించడం, యాంత్రికంగా మీ పనులను నిమగ్నం అవుతారు. చండ సముద్రంతో చెవులను కాచునట్టి కొన్ని నిజాలను భరించి తీరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులలో, స్నేహితులలో వైషమ్యాలు ప్రచరించకుండగా, విధ్వంసాన్ని దారితీయకుండగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గ్రూపు సర్వీసులకు ఎంపికవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ల వ్యాపారాలు, విద్యా సంస్థల యజమానులు, డాక్టర్లు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. నికృష్టమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. పునర్వివాహ పవిత్రాలు ఫలిస్తాయి. శుభకార్యాల విషయంలో ముందంజలో ఉంటారు. కుదరవు అనుకున్నటువంటి సంబంధాలు కూడా కుదురుతాయి. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఘనంగా కాకపోయినా దాదాపుగా బాగానే చేయగలుగుతారు. మొత్తం మీద వివాహ సంబంధమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా సంబంధాలు కుదురుతాయి. ఇది స్త్రీలకి, పురుషులకి ఇద్దరికీ కూడాను వర్తిస్తుంది. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. ద్వితీయార్థంలో నికృష్ట, అదేవిధంగా మీడియా తోడ్పాటు లభిస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బంధువులను ఆదుకుంటారు. రౌడీలు, అసాంఘిక శక్తులను మీ పేరు బయటపెట్టకుండగా చట్టానికి పట్టిస్తారు. మీ కార్యక్రమాలు, సంస్థల పర్యవేక్షణకు సమర్థులైన వారిని నియమిస్తారు. ఆంతరంగికుల సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. అనుమానాలను నివృత్తి చేసుకొని పాత మిత్రులను తిరిగి దరి చేర్చుకుంటారు. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో మా ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.